సార్ అది ఎలా సార్ కన్ను ఎలా కదులుతా? అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది మా ఫాదర్ మదర్ ఇచ్చిన గిఫ్ట్. ఆ డిఫెక్ట్ని ఎఫెక్ట్ చేసుకున్నాను అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఒక ఇండస్ట్రీ పెద్దది ఎప్పుడవుతుంది అంటే మీలాంటి పెద్ద మనుషులు ఉంటేనే. పెద్ద రైటరు, పెద్ద ప్రొడ్యూసరు, పెద్ద డైరెక్టరు, యూఆర్ ఆల్ సో బిగ్. నన్ను మీరు ఏదో ఒక 3-4 ఫిలిం చేసింది ఎంత గొప్పగా మాట్లాడినా ఇంకా ఒక స్పిరిట్ వచ్చేలాగా చేసేసారు. మీరు మైక్రోస్కోప్లో చూస్తారు మీరు అందరూ. మీరు ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఫిలిం వర్క్ చేశారు, ఎన్ని ఫిలిమ్స్ ఇచ్చారు. నేను నేర్చుకోవాలి, నేను చాలా ఇన్స్పిరేషన్ మీ వల్ల. ఇప్పుడు నేనే కొంచెం ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటా ఉంటాను. మీరు చెప్పారు ఎందుకు ఇంకా ఏమండి ఏమి ఇంకా యంగ్గా ఉండారు అని. ఒక్క సీక్రెట్ చెప్తాను, నాది పెద్ద సీక్రెట్ అంటే ఇదే. 0 నుంచే నాది అన్నీ స్టార్ట్ అయ్యింది. చాలామంది ఇది అలాగే స్టార్ట్ అయింది, అందుకే మీరు వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. 0లో ఒక ప్లస్ ఏమంటే నథింగ్నెస్లో ఎవ్రీథింగ్ ఉంది. మీ దగ్గర ఏమి లేదు అంటే అప్పుడు క్రియేటివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకేమరా ఒక పెద్ద హీరోతో ఒక ఫిలిం స్టార్ట్ చేసింటే నా లైఫ్ని, హీరో గురించి వస్తారు అని నేను కొంచెం ఎఫర్ట్స్ కొంచెం తక్కువ చేసేవాడిన ఏమో తెలీదు. బట్ నాకు చిన్న బడ్జెట్, చిన్న ఇది, కొత్త వాళ్ళతో చేసే టైంలో నాకు టైటిల్ ఇంపార్టెంట్, ఒక పోస్టర్ డిజైన్ చాలా ఇంపార్టెంట్, మళ్ళీ ఫిలంలో ఒక్క సీన్ కూడా బోర్ అవ్వకూడదు, ఎంగేజింగ్గా ఉండాలి, తర్వాత వెళ్ళిన తర్వాత మనకు ఫిలం గురించి మాట్లాడాలి ఇంకొకరితో, ఇలాంటి చాలా ఎక్కువ ఏమీ ప్రయత్నం చేసేదానికి 0నే కారణమైంది. తర్వాత ఇప్పుడు 0 నుంచే ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేశాను. మళ్ళీ సేమ్ అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్, క్యాష్లెస్ పార్టీ అని. ఎందుకు క్యాష్లెస్ అంటే మన క్యాషే ప్రాబ్లం అయింది పాలిటిక్స్లో. పాలిటిక్స్ అన్ని బిజినెస్ అయిపోయింది. బికాస్ ఆఫ్ దట్ బిజినెస్ హెల్త్, ఎడ్యుకేషన్ అన్ని బిజినెస్ అవుతూ ఉంది. ఓన్లీ 20% పీపుల్ ఆర్ రూలింగ్ 80% ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్. సో అందుకని మళ్ళీ అక్కడ 0ని స్టార్ట్ చేశాను. అక్కడ మళ్ళీ క్రియేటివిటీ స్టార్ట్ అయింది. ఎలా ప్రమోషన్ చేయాలంటే మళ్ళీ ఐడియాస్ ఏంటి, మనం ఎలా వర్క్ చేస్తామో, ఎలా ట్రాన్స్పరెన్సీ వస్తుంది, ఎలా మనం టచ్లో ఉంటాము ప్రజలతో, ఇలాంటివన్నీ ప్లాన్ చేసి ఒక పార్టీని స్టార్ట్ చేశాము. దయచేసి మీరందరూ ఆశీర్వాదం, మీ సపోర్ట్ అని కావాలి. నా ఫిలం ఏ ఐ లవ్ యూ గురించి చాలా చంద్రు గారే చెప్పేశారు. అది ఎక్కువ చెప్పకూడదు. ఈ ఫిలం హైలైట్ అంటే అది. మీరు ఫిలం చూడాలి, దాంట్లో చాలా సర్ప్రైజ్ ఉంది, చాలా మంచి సబ్జెక్టు. ఇప్పుడే చెప్తాను, ఈ క్రెడిట్ షుడ్ గో టు చంద్రు, చంద్రు, చంద్రు. ఇట్స్ అంత మంచి సబ్జెక్ట్ చేశారు. ఆయనకు ఒక స్కిల్ ఉంది, ఫిలంని ఎలా ప్రమోట్ చేయాలి, ఫిలంని ఎలా తీసుకొని పోవాలి, ఫిలంని ఎలా చేయాలి, అన్ని స్కిల్ ఉంది ఆయనతో. అందుకే అంత ఏమి చెప్పారు కదా మీరు, ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ 0 స్టార్ట్ అయ్యి హీరో అయిపోయారు. సో ఎప్పుడూ ఇది ఖాళీ చేసుకుంటూ ఉండండి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, అన్లర్నింగే లర్నింగ్. యాక్చువల్లీ ఎప్పుడూ ఇది ఖాళీ చేసుకోవాలా, మళ్ళీ మనం నేర్చుకోవాలా, మళ్ళీ ఎంప్టీ చేసుకోవాలా, నేర్చుకోవాలా. ఇక్కడ ఎక్కువ థాట్స్ ఉంటే అక్కడే స్పేస్ లేదంటే గ్రోత్ ఉండదు. ఎప్పుడూ స్పేస్ పెట్టుకుంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అందుకే శివుడికి ఇక్కడ ఇది చంద్రుడు పెట్టేశారు, కూల్గా ఉండాలి. ఇది చాలా ఏమి ఎక్కువ హాట్గా ఉండాలి. ఇది హాట్ అయిపోయి ఇది కూల్ అవ్వకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.